विनीत्री डांस परफॉर्मेंस आवड़ कूचिपुड़ी डांसर नमस्ते विनीत गारू नमस्ते सर वेलकम टू द शो थैंक यू सर नी जर्नी अंटे डांस जर्नी ఒకసారి చెప్పు నేను మా మాయ కూతురు నీలిమా రాజ్ కాకర్లు పూరి అని తన పెద్ద డాన్సర్ సర్ తన అరంగేట్రానికి వెళ్ళి నేను ఇన్స్పైర్ అయ్యి మా మాయ నన్ను ఇందులో జాయిన్ చేశాను సార్ 8 ఇయర్స్ అప్పుడు అప్పుడు డాక్టర్ వెంపటి చిన్న సత్యం కూచిపూడి కళాక్షేత్రలో నేను స్టార్ట్ చేశాను సార్ మా గురువు గారు హరిరామూర్తి గారు సార్ అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ వరకు నేను విశాఖపట్నంలోనే నేను నా డాన్స్ కంటిన్యూ చేశాను సార్ ప్రెసెంట్ నేను చెన్నైలో వర్క్ చేస్తున్నాను సార్ సో నేను ఇప్పుడు అక్కడ కల్పన అక్క అంటారు సార్ ఆవిడ దగ్గర నేను నా డాన్స్ ఓపెనింగ్ వాట్ ఇస్ దట్ యు వుడ్ లైక్ టు షో us ఎప్పుడు విఘ్నేశ్వరుడి పూజతో ప్రారంభిస్తాం కాబట్టి విఘ్నాలు కలగకుండా విఘ్నేశ్వరుడి ఐటమ్ తో నేను ప్రారంభిస్తాను సార్ నేను చేయబోయే పేరు గజభజన బేడువే సార్ ఇంకా కొంచెం పెంచొచ్చు సౌండ్ పెంచొచ్చండి Namo
ఓకే సో స్వీట్ చాలా అద్భుతంగా చక్కగా నువ్వు ఒక చిన్న ప్రక్రియ చేద్దాము ఓకే చిన్న ప్రక్రియ ఏం చేద్దాము అంటే పాట మొబైల్కి దగ్గర పెట్టుకుందాం ఒకటి ఒకటి నువ్వు ఇక్కడ ఫిక్స్ చేసేసుకో సో దాట్ కొంచెం కిందకి దింపుకో కెమెరాని కిందకి దింపుకోమా పర్ఫెక్ట్ ఓకే ఓ నో ప్రాబ్లం నో ప్రాబ్లం పర్ఫెక్ట్ అబ్సల్యూట్లీ సోమశేఖర్ గారు ఎనర్జీ లెవెల్స్ అద్భుతమైన ఎనర్జీ లెవెల్స్ అబ్సల్యూట్లీ నో డౌట్ చాలా చాలా చక్కగా ఒక అంటే ఓపెనింగ్ నెంబర్ కూడా చాలా అద్భుతంగా చేసింది కాబట్టి పర్ఫెక్ట్ సో నేనేమంటున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎంతవరకు తీసుకోవచ్చు అంటే ఈ వెనకాల ప్యానెల్ ఉంది చూడు వెనకే ఆ ప్యానెల్ అంతే తీసుకో ఇది ఇక్కడ ఫిక్స్డ్ చేసేసి సో జస్ట్ గో అప్ టు ద ప్యానెల్ అంతే ఆ ప్యానెల్ ఏరియాలో మాత్రం మార్క్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది సో యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు వరీ చక్కగా మనం వీ కెన్ యాక్చువల్లీ ఆ ఏరియాని ఫిక్స్ చేసుకుని మనం చేసుకోవచ్చు ఒకటి రెండోది వచ్చేసి సౌండ్ కొంచెం అంటే మన మొబైల్ కి దగ్గరగా పెట్టి కొంచెం లౌడ్ గా పెడితే సౌండ్ వస్తుంది ఈ రెండు ప్రక్రియలు మనం చేసుకుందాం ఓకే దాని తర్వాత మనం చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు ఓకే ఏదైనా ఒకటి మంచిది టెస్ట్ చేసుకుందాం ఒక సౌండ్ ని టెస్ట్ చేద్దాం గట్టిగా పెట్టి చూద్దాం అందరూ కూడా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఇదే కావాలి ఇంతే కావాలి ఈ సౌండ్ ఇలా ఉండాలి ఇక్కడ ఓకే ఇప్పుడు కరెక్ట్ గా వినిపిస్తుంది ఇది ఫిక్స్ అయింది అది ఫిక్స్ అయిపోతే ఇంకా అసలు మనకి ఇంకా తిరుగుండదు సో మన అందరం కూడా వీఆర్ యాక్చువల్లీ సీయింగ్ వినిత త్రినేత్రి నాకు ఒకరు చెప్పమ్మా త్రినేత్రి అంటే మూడు కళ్ళు కదమ్మా ఎప్పుడు ఇప్పుతూ ఉంటామ్మా మూడో కన్ను అదేమా అడిగాను ఎప్పుడు అంటే ఇప్పుడు ఎవరి మీద అనేది నెక్స్ట్ ప్రశ్న
ఆయన బలి అన్నమాట. వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు ఏం చేస్తున్నావు వృత్తిరీత్యా, ఏం చేస్తున్నావు నువ్వు? నేను కాగ్నిజెంట్ లో వర్క్ చేస్తున్నాను సార్. ఓకే. లాస్ట్ ఇయర్ నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది సార్, ఇక్కడ వైజాగ్ లోనే. సో నేను అక్టోబర్ లో జాయిన్ అయ్యాను సార్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను సార్ వైజాగ్. అవును, వైజాగ్. విశాఖపట్నం వెళ్ళిపోయావు? ఇంట్లోనే ఉన్నాను సార్ వైజాగ్. మన ఊరు వెళ్ళిపోయావు. హాయిగా ఉంది బాబు, అసలు సుఖంగా ఉంది మన ఊర్లో హాయిగా ఇంట్లో కూర్చుని. సో చెన్నై సాంబార్ వంట పడిందా? లేదు సార్. చెన్నై సాంబార్ వంట పడలేదు. అదేంటది, బకెట్ సాంబారు, రెండు ఇడ్లీలు కదా, రెండు ఇడ్లీలు కొనేసుకుని బకెట్ సాంబార్ తినేస్తే హాయిగా ఉంటుంది. సార్ ఈ అమ్మాయి వంట పట్టలేదు అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్, అద్భుతం. మనం ఇప్పుడు కొంచెం నాట్యం గురించి మాట్లాడుకుందాం. అసలు వాట్ ఇది, ఎంత వరకు నువ్వు దీన్ని ముందుకు తీసుకెళ్దామని, దీంట్లో ఏం చేద్దామని, ఈ కూచిపూడిలో ఎంతవరకు వెళ్దామని? యాక్చువల్లీ నేను సర్టిఫికేట్ కోర్స్, డిప్లొమా కోర్స్ ఇంకా అరంగేట్రం కంప్లీట్ చేశాను సార్ ఇప్పటి వరకు. నేను ఏంటంటే ముందు చాలా కన్ఫ్యూజన్ గా ఉండేదాన్ని, అంటే డాన్స్ ఆ జాబ్ ఆ డాన్స్ ఆ జాబ్ అంటే కెరీరా ఇదా అని. ఇప్పుడు జాబ్ లో నీకు ఒకటి చెప్తాను నిన్నమ్మా, జాబ్ లో డాన్స్ ఉంటుంది. ఎవరు చెప్పారు డాన్స్ లేదని? కాగ్నిసెంట్ లో లేని డాన్స్ ఆ, నాకు తెలియని డాన్స్ ఆ కాగ్నిసెంట్ లో? అదే సార్. తర్వాత రియలైజ్ అయ్యి ఇంకా రెండు కంటిన్యూ చేయాలని. ఇంకా ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్ కి ఇంకా నా వంతుగా నేను కొంతమందికి నేర్పించాలి అని కూడా అనుకుంటున్నాను సార్. చాలా సంకల్పమే పెట్టుకున్నావు. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ ఎలా అయిందంటే సార్ క్లాసికల్ ఏం చూస్తాం ఇలా అయిపోయింది కదా సార్. క్లాసికలా, క్లాసికల్ ఏం చూస్తాము జనరల్ గా డాన్స్ లో ప్రెసెంట్ చాలా మంది క్లాసికల్ కన్నా వెస్టర్న్ ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా సార్. స్వర్ణకమలం తెలుసు కదా నీకు? తెలుసు. భానుప్రియ క్యారెక్టర్లు అందరూ అదే, అందరూ అదే క్యారెక్టర్. సి మనం, నువ్వు డాన్స్ ఆడుతున్నది ఎవరి గురించి? నా గురించి, భగవంతుని. నా గురించి, ఫస్ట్ నా గురించి. మనం చక్కగా ఆడితే భగవంతునికి చేరుతుంది. సో ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు అద్భుతంగా. దాట్ ఈస్ వాట్ యు ఆర్ డూయింగ్, దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం చేస్తున్న ప్రక్రియ మనకి ఇష్టం అయితే ఏదైనా చేయొచ్చు. ఓకే, యు ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. అందరికీ రాదు. ఇప్పుడు నేను డాన్స్ ఆడానంటే మామూలుగా రోడ్డు, యాక్చువల్ గా పాపం తారు జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళు వేసిన రోడ్లు అలా పగిలిపోతాయి నేను డాన్స్ చేస్తాను. సో దానికనే నేను చేయడానికి వెళ్ళను. బట్ అలాగే అంత మృదువుగా, అంత చక్కగా, ఒక అంత అభినయపూర్వకంగా నువ్వు చేస్తుంటే చాలా ఫ్యూచర్ ఉంది. సో ఇప్పుడు నాకు ఐ నో బాలక్క వెరీ మచ్, బాలక్క ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు మీ. అలాగే మన వీళ్ళందరూ కూడా, మన వేదాంతం వాళ్ళు వీళ్ళందరూ కూడా నాకు చక్కగా తెలుసు. నేను కొన్నేళ్ల క్రితం ఐ డిడ్ అన్ ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్, కూచిపూడి డాన్స్ ఫెస్టివల్ చేశాను. హే కృష్ణా, కృష్ణా ఎల్ కృష్ణా తమా, ఐఎమ్ సో సారీ యార్ కరిష్మానే కదా? హాయ్ కరిష్మా. కరిష్మా ఇప్పుడే చెప్పింది షాపింగ్ కూడా చాలా ఇష్టంట కదా, చాలా ఇష్టంగా షాపింగ్ కూడా వెళ్తా ఉంట కదా. అదే అదే అమ్మయ్యా. అంటే బేసిక్ గా విశాఖపట్నంలో సూర్య, ఇది మన ఇది పూర్ణ మార్కెట్ కి వెళ్తావా లేకపోతే దాబా గార్డెన్స్ కి వెళ్తావా? గుడ్, వెరీ నైస్. అక్కడ ఏం కుట్లు ఉన్నాయి? ఉన్నాయా కుట్లు? ఐ డోంట్ నో. ఓకే, అంటే సిఎంఆర్ సెంట్రల్ ఉంటది సార్ మద్దిల్పాలెం. ఓ, సిఎంఆర్ లోపలికి వెళ్ళిపోతే కాళ్ళు నొప్పి పెట్టాక బయటికి రావడం అంతే కదమ్మా. వెరీ గుడ్. ఆ బయటకు వస్తూ వస్తూ ఆ 15 రూపాయలు ఇచ్చేసి వాడు ఐస్ క్రీమ్ పెడతాడు, ఆ కోన్ ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కరిష్మా అంతేనా?
ఆసమ్ ఆసమ్, మనం కూడా చక్కగా చక్కగా వీఆర్ టాకింగ్ టు వినీ వినీత వినీత త్రినేత్రి. నేను త్రినేత్రి అని పిలవను, ఎందుకంటే పాపం ఎదురుగుండా నాన్నగారు ఉన్నారు, మూడో కన్ను తెరుస్తుందేమో అనే భయంతో నేను ఆ త్రినేత్రి అనేది పిలవను, ఓన్లీ వినీత అని పిలుస్తాను. అండ్ ఫోటో షూట్ కూడా చేస్తూ ఉంటావు కదా, నీకు నీ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఉన్నారు, మొత్తం బ్యాచ్ అంతా దిగిపోయారు ఇక్కడ, అందరూ బ్యాచ్ దిగిపోయి అందరూ చెప్పేస్తున్నారు ఇక్కడ, సీక్రెట్లు అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్, ఐ లవ్ యూ ఆల్, మంచి మంచి సీక్రెట్స్ చెప్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఇప్పుడు కూచిపూడికి వద్దాం. కూచిపూడిలో నీకు వాట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ఐటమ్, నీకు చాలా నచ్చిన ఐటమ్ ఏది కూచిపూడిలో? నాకు అష్టపది అంటే చాలా ఇష్టం సార్, ఇంకా శివాష్టకం అంటే చాలా ఇష్టం సార్. ఏదమ్మా? అష్టపది ఇంకా శివాష్టకం సార్. శివాష్టకము, అష్టపది, నాట్య రూపకంలో సార్ అంటే నాట్య నాట్య రూపకం అంటే ఇప్పుడు ఏంటంటే అష్టపది శివాష్టకం రెండు కూడా మనకి భక్తి రూపంలో వస్తాయి, నాటక రూపకాలు కూడా ఉన్నాయి కదా మనవి కూచిపూడిలో, ఏముంది నాటక నాటక రూపాలు కూడా ఉన్నాయి కదా. నాటక రూపాల్లో నీకు వాట్ డు యు లైక్ ఇన్ నాటక రూపం? రాక్షసి. సో దేవుడా, ఏది భాసురుడా? ఆ భస్మాసురుడు. మా మాస్టర్ గారు ఎప్పుడు భస్మాసురుడు క్యారెక్టర్ వేస్తారు, చాలా ఇష్టం నాకు. నీకే వేయిస్తారా, నీ చేత వేయిస్తారా క్యారెక్టర్? మాస్టర్ గారు వేస్తారు సార్, మోహిని భస్మాసురుల్లో మాస్టర్ గారు భస్మాసురుడు క్యారెక్టర్ వేస్తారు. సో ఆ క్యారెక్టర్ ఇష్టం నీకు? ఓకే, సో వాట్ ఈస్ అవర్ నెక్స్ట్, వాట్ ఈస్ నెక్స్ట్, వాట్ వాట్ యు గివింగ్ us? నేను నెక్స్ట్ శివాష్టకం చేస్తాను సార్. గో ఫర్ ఇట్. నటరాజ స్వామికి ఇదిగా నేను శివాష్టకం చేయాలనుకుంటున్నాను. Yes. అంటే చిదంబర రహస్యం నటరాజ స్వామియా, మామూలు నటరాజ స్వామియా? నటరాజ్, మామూలు నటరాజ స్వామి. నేను చిదంబర రహస్యంగా ఏమైనా చేస్తామో మాకు తెలియకుండా అనే, నటరాజ స్వామి అక్కడ ఉన్నారు చిదంబరంలో, అందుకనే అడిగా. లెట్స్ గో. ఉత్తరం శంకరం
చక్కగా మంచినీళ్ళు తీసుకుని
అలా తాగి ఒక 2 నిమిషాలు ఊపిరి పీల్చుకో. సో అందరూ కూడా ఈ అద్భుతమైన నాట్యాన్ని మన వినీత మనకి ప్రదర్శిస్తోంది. అమ్మాయి మా విశాఖపట్నం అమ్మాయి, చెన్నైలో పనిచేస్తోంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఈ నేను అనుకోవడం ఏంటంటే అప్పుడు పనిచేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ శివతాండవం ఆడితే ఎలా ఉంటుందా ఆఫీస్ లో అని ఆలోచిస్తూ ఉన్నాను. అంటే దేనికంటే పేర్లోనే నీ త్రినేత్రి పెట్టారు తండ్రి గారు, జాగ్రత్తగా చూసి త్రినేత్రి పెట్టారు. చూటి ముక్కు కూడా ముక్కు చివరే కోపం ఉంటుందంటారు. కాబట్టి అసలు కాగ్నిజెంట్ లో ఈ అమ్మాయి ఇట్లాగా శివతాండవం వేస్తే ఎలా ఉంటుందా అని నేను ఒక చిన్న ఆలోచన వేసుకున్నాను. బాబు క్లాస్మేట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు, మీరు ఎవరికి ఏం చెప్పినా కూడా నేను వింటాను, నాకు తెలుసు మీ సీక్రెట్లు అన్ని. సో వెరీ వెరీ నైస్, చాలా అద్భుతంగా చాలా చక్కగా చేసావు వినీత. అంటే ఒక సో ఇప్పుడు ఏంటంటే చాలా ఇందాక నుంచి నీ గురించి ఒక కాంప్లిమెంట్ వెనకాల కాంప్లిమెంట్ వచ్చేస్తోంది. రోజు ఆడుతుంది సార్, ఏది నటరాజు? ఓహో రోజు ఆడుతుందా అమ్మా, ఓకే కరిష్మా నాకు అర్థమైంది. రోజు నీ ప్రకారం శివతాండవం చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే కరిష్మా చెప్పింది, నేను చెప్పలేదమ్మా. ఆఫీస్ లో రోజు శివతాండవం ఆడుతుంటా. థ్యాంక్ గాడ్ నాకు చెన్నై వచ్చే పని లేదు, ప్లస్ అటువైపు రా వచ్చే అసలు పని లేదు, నేను బతికిపోయా. అలాగే చెప్తా, అందరూ అలాగే చెప్తారు. అవునమ్మా వీళ్ళందరూ ఎనిమీస్, మనకి ఇవాళ వీళ్ళందరూ ఎనిమీస్. నీ సీక్రెట్స్ అన్ని బయట పెట్టేస్తున్నారు. సరే ఇందాక నుంచి నీ గురించి ఒక అద్భుతమైన సీక్రెట్లు బయట పెట్టారు మీ వాళ్ళందరూ. సార్ ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ చూడండి, సార్ ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ చూడండి, అంత అద్భుతంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తావట కదా. ఓ కేశవ్ గరికిపాటి, ఐ లవ్ దిస్ గై. వైజాగ్ లో ఉంటే మాతో కూడా ఆడుతుంది సార్. ఆహా వాట్ ఎ వాట్ ఎ వాట్ ఎ లవ్ వాట్ ఎ లవ్ ఐ లవ్ యు ఆల్ గైస్, రియలీ సూపర్. అసలు ఈ ఇంటర్వ్యూకి ఎందుకు ఒప్పుకోవడం, వీళ్ళందరూ వచ్చి మన సీక్రెట్లు ఎందుకు బయట పెట్టడం, వెరీ బ్యాడ్ పబ్లిక్ అయిపోయింది సీక్రెట్లు. సరే బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ అన్ని చాలా అద్భుతంగా ఇస్తామన్నారు. సో Shall we look at taking expressions? Okay, sir. Okay. So, Haasyam. Meek easy ga vachedi krodham. Bhayam. కనిపించింది శాంతం, కష్టం ట్రై చేయి, ట్రై చేయి, ట్రై చేయి. మధురం, ఆశ్చర్యం, అమ్మ బాబోయట. అవును మరి మీరందరూ చెప్పిన దానికే మా నేను అడగాల్సి వచ్చింది, లేకపోతే నేను ఎందుకు. సో హాయ్ ప్రశాంత్ రెడ్డి, ఈ ప్రశాంత్ రెడ్డి జాయిన్ లాక్డౌన్ ఫ్రమ్ మిషిగన్. హాయ్ నవరాసాలు బాగా పండిస్తున్నారు, ఒక ఆటోగ్రాఫ్ అండి. వెరీ గుడ్, ఆటోగ్రాఫ్ ఇస్తారు గురుగారు, గురు స్వరూప్ సార్ మీరు ఎప్పుడైనా మీరు పని చేయండి, పేపర్ పంపించండి, ఆటోగ్రాఫ్ ఇచ్చి పంపిస్తాం. మీకు నవరసాల ఆటోగ్రాఫ్ కూడా ఇస్తాం, మాకేం ప్రాబ్లం లేదు. వెరీ గుడ్. ఇప్పుడు యాజ్ అ డాన్సర్ వ్యాయామం ఎంత చేప్ చేస్తారు? వ్యాయామం సో 10 మినిట్స్ అనేది యూ హ్యావ్ టు డూ. 10 నిమిషాలా, 15 నిమిషాలా, ఎట్లాగా, వాట్ ఈస్ ఇట్? వార్మ్ అప్ స్టెప్స్ కాదు సార్ అడుగుతుంది మీరు? వార్మ్ అప్ స్టెప్స్ కాదమ్మా, వార్మ్ అప్
ఒక నాట్య అంటే ఒక నాట్య శాస్త్రంలో, నాట్య శాస్త్రంలో ఏముంది అంటే ప్రతి నాట్యం చేసే వాళ్ళు కూడా నాట్యానికి దిగే ముందు ఒక 15 నుంచి 20 నిమిషాల వ్యాయామం చేయాలి. ఆ వ్యాయామం కనుక చేయకుండా నాట్యం చేస్తే ఈ రోజు బాగానే ఉంటుంది కానీ రేపు ప్రాబ్లమ్స్ వస్తాయి. రేపటి 20 మినిట్స్. సో అది అది సమయాన్ని చూసుకుని చేస్తావా లేకపోతే ఒక పద్ధతిగా చేస్తున్నావా? అంటే క్లాస్ కి వెళ్ళే ముందు 20 మినిట్స్ ముందు చేస్తాను సార్. అక్కడ చేస్తున్నారా ఇంట్లో చేసి వెళ్తారా? క్లాస్ లో? క్లాస్ లోనే చేస్తాను సార్. వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. దేనికంటే మనం హెల్తీగా ఉండాలి అనే దానికి వ్యాయామం వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది డాన్సర్స్ ఇది నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో నేను అంటే దీని డాన్సర్స్ వచ్చినప్పుడు నేను ప్రతి డాన్సర్ తో అడిగేది ఇదే విషయం, వ్యాయామం చేస్తున్నారా? దేనికంటే దాని తర్వాత వచ్చే ఇబ్బందులు చాలా వేరే ఉంటాయి. సో మనం కనుక వ్యాయామం చేసి మనం డాన్స్ అంటే ఎక్సర్సైజ్ చేసి మనం డాన్స్ చేసామంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఒక ఒక నాట్యకారునికి ఒక అంటే నాట్యం చేసే వాళ్ళకి పాట కూడా రావాలంటారు కదా? అవును సార్. సో పాట కూడా పాడతావా? మరి పాడతాను సార్. ఓకే, మా పాప సమయాన్ని చూసుకుని చేస్తుంది. కరెక్టేమా, నేను ఒప్పేసుకున్నా. నాకు ఐ రియల్లీ లవ్ యూ మా. నువ్వు ఎన్ని సీక్రెట్స్ చెప్తున్నావు అంటే నాకు అసలు నీకు పార్టీ ఈసారి విశాఖపట్నం వచ్చినప్పుడు నీకు డెఫినెట్ గా పార్టీ ఇస్తాను నేను. కరిష్మాకి పార్టీ గ్యారంటీ. అండ్ వన్ మోర్ ఆల్సో ఇస్ దేర్, ఇంకోటి కూడా నాకు మంచి మంచి క్లూస్ ఇచ్చారు, ఆయన కూడా పార్టీ ఉంది. వెరీ గుడ్. పాటలు కూడా పాడతారు కదా మీరు? సో లెట్స్ గో ఫర్ సమ్. జతి వేయమంటారా సార్? పాట పాడమంటారా సార్? జతి వేయి, జతి తర్వాత పాటకి వెళ్దాం, లేదా పాట తర్వాత జత. వాట్ డు యూ, నీ కంఫర్ట్ ఏంటి? ఏదైనా పర్లేదు సార్. నీకేదైనా పర్లేదమ్మా, మాకేం చెప్తావో నీ ప్రకారమే. ఈ రోజు హీరోయిన్ నువ్వు, నేను ఏదో అలా వచ్చి ఎస్ కరిష్మా, ఎస్ కరిష్మా, కేఎఫ్సి గ్రాంటెడ్ ఫర్ యూ, డోంట్ వరీ. ఎస్ గో ఫర్ ఇట్. ఫస్ట్ జతి వేసాను సార్. జతి ఫస్ట్ జతే వేసావు. ఓకే, పాట 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 పాట. యా యా యా, ప్లీజ్. సంచర ధర సుర ధ్వని ముకరిత మోహన సంచరధరసురాధురాధ్వని ముకరితమోహన. వెరీ గుడ్. ఎందుకంటే ఒక పాట పాడుతూ నాట్యం అనేది చేస్తూ ఉంటే కూచిపూడి చాలా అందంగా ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు నేను నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. శ్రీనివాస కళ్యాణం, రుక్మిణి కళ్యాణం, భామా కలాపం, వీటిలో నీ ఫేవరెట్ ఏమిటి? భామా కలాపం. ఓకే ఓకే. అభినయ అభినయ ఎస్, అష్టపది చేస్తుంది తను, మా లెక్కలో అష్టపది ఉంది, తర్వాత అష్టపది వస్తుంది. ప్రస్తుతానికి అడుగుతున్నాను, హరివిలాసం, ప్రహ్లాద చరితం, శశికళ పరిణయం, వీటిల్లో ఏది ఇష్టం? ప్రహ్లాద చరితం. ఓకే. మోహిని, చాముండేశ్వరి, మోహిని భస్మాస్వర, తర్వాత చాముండేశ్వరి శబ్దం,
అది నాకు తెలుసు, అది నేను దానికనే అక్కడ ఆగాను, నేను ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే నీకు ఇష్టం అని మాకు తెలుసు కదా అది. సో వెరీ వెరీ బ్యూటిఫుల్. నెక్స్ట్ షెల్ వి టేక్ వన్ అష్టపతి తీసుకుందామా? రెడీయా? లెట్స్ గో ఫర్ సూపర్. సో మనం అందరం కూడా అద్భుతంగా మన వినిత త్రినేత్రితో కబుర్లు చెప్పుకుంటున్నాం. చక్కగా మాట్లాడుతుంది, అద్భుతంగా మాట్లాడుతుంది. కిలకిల ఎంత చక్కగా ఉంది తను మాట్లాడడం. తన నాట్యం కూడా చూస్తున్నాం, తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారు. ఎంతో చక్కగా వాళ్ళందరూ కూడా మనతో ఉన్నారు. ఎస్, యూఆర్ రెడీ? లెట్స్ గో ఫర్ ఇట్. Ah, Madhura, Tani.
రియలీ రియలీ అద్భుతం, వండర్ఫుల్. అంటే ఒక నాకు చాలా నచ్చింది ఏంటంటే వినిత, ఈ మొత్తం డాన్స్ నువ్వు చేస్తుంటే ఒక యు ఆర్ ఎంజాయింగ్ ద డాన్స్ దట్ యుర్ డూయింగ్. అంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఫర్ బీయింగ్ అ గుడ్ డాన్సర్ ఈస్ ఎంజాయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. అండ్ ఐ థరోలీ ఎంజాయ్డ్. దేనికంటే నేను ఇటు వెనకాల స్క్రీన్ పెట్టుకున్నాను, ఇటు నిన్ను కూడా ఈ దీంట్లో కూడా చూస్తున్నాను కాబట్టి ఎంత చక్కగా చేసావు, చాలా చాలా బ్యూటిఫుల్. హే రిషి, నా పాక వెళ్ళడా, నీ సొన్న పెరుగుదా నా పాత. ఇంత మరి కళ్ళు ఏదో ఆయరికని చూలిట్టు కొంచెం మంచినీళ్ళు తాగమ్మా. ఈ లోపల నేను రిషి అని శ్రీలంక నుంచి జాయిన్ అయింది. నా పాక వెళ్ళడా, ఇప్పుదాం కన్ను దూరం ఆయరుకు నా పాకరే. ప్రాబ్లీ ఒక 80-85 hours నా వంది కంటిన్యూస్ ఎవ్రీడే పండుకృతనాల ఏదో ఆయిருக்கும். ஆனா இன்னைக்கு நைட் குள்ள ரெடி பண்ணிடுவேன், நோ ப்ராப்ளம். தேங்க் யூ டாக்டர். கே மாலா சூஸ்னோ பக்கம் அது நீ காதம்மா அக்கட. சோ நா கண்ணுக்கு ஏதோ ப்ராப்ளம் வந்துச்சின்னு ஒரு அம்மா చెప్పింది. சோ ஐ ஆல்சோ டிட் ரியலைஸ் இட் டில் தி டைம் ஷீ செட். ஓகே. சோ அந்தக்கனே ஐ வாஸ் ஜஸ்ட் டெல்லிங் ஹர். சோ இட் வாஸ் சோ வண்டர்ஃபுல், சோ பியூட்டிஃபுல். నువ్వు నిజంగా, ఐ టెల్ యూ, ఆల్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ అగ్రీ అండ్ ఐ వుడ్ ఆల్సో అగ్రీ విత్ యూ. నువ్వు ఎంత మాయ అంటే గంట సేపు అయిపోతుంది నాకు. ఇంకెంత ఇక్కడ ఒక 8 అక్కడ ఒక 5-12 నిమిషాలు మిగిల్చావు. అంత అంత బ్యూటిఫుల్ గా ఉంది నీతో కబుర్లు చెప్పడం, నువ్వు మాట్లాడడం, నీ డాన్స్ ఇట్ ఇస్ జస్ట్ బ్యూటిఫుల్. ఐ థింక్ మనకి we will have about maybe another 1 or 2 untundemo kada. So if you can play a small snippets about 3 minutes chala ba untundi. But before we go there, let's have a quick, are you ready for a fire round? Okay sir. Ready for the fire round? Okay, there we go. What's your favorite color? Blue. What's your favorite place to eat? Which is your favorite place in Visakhapatnam to eat? Beach road. Eat. Beach road, your pani puri.
బీచ్ రోడ్ లో పానీపూరి మా అప్పారావు దగ్గర. ఓకే వెరీ గుడ్. వాట్స్ యువర్ ఫేవరెట్ స్వీట్? స్వీట్ పాల్కోవా. ఓకే వాట్స్ యువర్ ఫేవరెట్ డిష్? చికెన్. అదే చెప్పారు అక్కడ ఆల్రెడీ ఎవరో. ఓకే వాట్స్ యువర్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్? బటర్ స్కాచ్. హా? బటర్ స్కాచ్. ఓకే వాట్స్ యువర్ ఫేవరెట్ చాక్లెట్? డైరీ మిల్క్. దాంట్లో చాలా ఉన్నాయి. డైరీ మిల్క్ అంటే సరిపోదు. డైరీ మిల్క్ లో 18 వెరైటీస్ ఉన్నాయి. ఎనీ డైరీ మిల్క్ పర్లేదు. అంటే నట్సా, నో నట్సా, సిల్కా, నాన్ సిల్కా? సిల్కే సార్. క్యారమెల్ సిల్కా. ఓకే దే 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 గో సే దే చికెన్. ఓకే బట్ చికెన్ నువ్వు తింటున్నట్టు ఏం కనిపించట్లేదే, ఏమవుతుందో ఏంటో నేను దాని గురించి ఇంకేం మాట్లాడి నేను. ఓకే అంటే జస్ట్ స్మెల్ చూసేసి పెట్టేస్తావు అంతే కదా. ఫుల్గా తింటావా? ఆహా వాసం. ఐ నెవర్ న్యూ. అవునా? వండర్ఫుల్ వండర్ఫుల్ దేవి. వాట్స్ యువర్ హాలిడే డెస్టినేషన్? ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్? ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్? Yes. What's your favorite movie? All movies of Prabhas. Oh, Prabhas fan anmata. What's your favorite song? Chala unnai sir, chala unnai. What's your favorite kitchen cooking? Kitchen cooking, chicken. ఏది? చికెనే చేస్తావు. చికెన్ తింటావు, చికెన్ చేస్తావు. సో యు ఆర్ ఎ ప్యూర్ చికెన్టేరియన్ అన్నమాట. చికెన్ అన్ని చేస్తాను సార్. చికెన్ ఎక్కువ ఇష్టంగా చేస్తాను. చికెన్ అదే నువ్వు అదేమా నువ్వు చికెన్ టేరియన్ అనమాట. వెరీ గుడ్. ఐ లవ్ ఇట్ సోమశేఖర్ రెస్టారెంట్ లో న్యాయం చేస్తుంది ఆర్డర్ కి. వావ్ మ్యాన్ మనకి వస్తే కదా. వావ్ ఐ లవ్ యూ గైస్ మ్యాన్ ఐ లవ్ యూ గైస్. ఐ మీన్ యూ ఆర్ జస్ట్ గివింగ్ హర్ సీక్రెట్స్ అవుట్ సో బ్యూటిఫుల్లీ. దిస్ ఈస్ ఆసమ్. ఐ జస్ట్ లైక్ ఇట్. బట్ జాగ్రత్తగా ఉండండి, దేనికంటే ఈ లైవ్ గంట సేపు అయింది. దీని తర్వాత నేను ఉండను మిమ్మల్ని రక్షించడానికి. అదొకటి గుర్తుపెట్టుకోండి. దేనికంటే నేను ఎస్కేప్. నేను నెక్స్ట్ లైవ్ లోకి వెళ్ళిపోతాను. నేను ఆసమ్ 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 వండర్ఫుల్ టాకింగ్ టు యూ. వండర్ఫుల్. యూనో యూనో వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ పర్ఫార్మెన్స్? ఇప్పటి దాకా నువ్వు చేసిన బిగ్గెస్ట్ పర్ఫార్మెన్స్ ఫర్ యూ? నా రంగప్రవేశం సార్. రంగప్రవేశం. ఓకే. ఇంకా విజయనగరం ఉత్సవంలో ఎవ్రీ ఇయర్ చేసేదాన్ని నేను మహారాజా కాలేజీలో చదివినప్పుడు. అంటే ఉత్సవాలంటే తెలుసు కదా, చాలా ఎక్కువ మంది వస్తా ఉంటారు, చాలా మంచిగా. సో నెక్స్ట్ డ్రీమ్ ఏంటి? వేర్ డు యు వాంట్ టు పర్ఫార్మ్ నెక్స్ట్ డ్రీమ్? చాలా చోట్ల ఉన్నాయి. చాలా చోట్ల కరెక్టేమా? ఒక డ్రీమ్ అడిగా నేను. వేర్ ఇస్ ది నెక్స్ట్ థింగ్? వేర్ ఇస్ ది నెక్స్ట్ బిగ్ థింగ్ యు వాంట్ టు పర్ఫార్మ్? ముందైతే యుఎస్ఏ సార్. ఎక్కడమ్మా? యుఎస్ఏ లో. ముందైతే యుఎస్ఏ. బట్ ప్రెసెంట్ యుఎస్ఏ లో పర్ఫార్మ్ చేయాలా? ముందు సార్, ముందు. అంటే యునైటెడ్ స్టేట్స్ యుఎస్ఏ లోకి వెళ్ళి పర్ఫార్మ్ చేయాలా? ముందు సార్. అంటే యాక్చువల్లీ ముందు యాక్చువల్లీ ఛాన్స్ వచ్చింది సార్, కానీ టూరిస్ట్ వీసా రిజెక్ట్ అయింది. సో యుఎస్ఏ కానీ ప్రెసెంట్ చెన్నైలో మంచి సభల్లో చేద్దాం అని అనుకుంటున్నాను సార్ ప్రెసెంట్. యు గాట్ ఫెంటాస్టిక్ సభాస్ ఇన్ చెన్నై. ఐ విల్ ఆల్సో సెండ్ యువర్ దిస్ థింగ్ టు కపుల్ ఆఫ్ పీపుల్ సభాస్ ఇన్ చెన్నై, బికాజ్ ఐ నో అ లాట్ ఆఫ్ సభాస్. నేను పంపిస్తాను. ఐ థింక్ యెస్. యు నో డూయింగ్ సభాస్ ఇన్ చెన్నై ఇస్ అ బిగ్ బిగ్ థింగ్. ఓకే సో మనం we have got one last item that we can take up. Em teeskuntav? Dasavataralu chestan sir. Ashtapada dasavatarala? Dasavataralu, dasavataralu. Let's go for it. How much time? Enta sepadi? Nenu ante padavataralu sir, nenu 5 minutes chestan sir. 5 minutes chalu. Yeah. Go for it, just 5 minutes. Okay. Hi, Jayanti Kotari joined from Bangalore, a psychologist, a doctor by profession. She's joined in. నమస్కార్ జీ, ప్లీజ్ కమ్. వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ షో.
చూస్తూ చూస్తూ ఉంటాం. వి ఆర్ యాక్చువల్లీ ఫినిషింగ్ ఆఫ్ దిస్ లైఫ్. షీఈస్ బ్యూటిఫుల్లీ డాన్సింగ్ అవే టు గ్లోరీ. టైమ్ ఇస్ ఓవర్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ షో విత్ నన్ అదర్ దాన్ వినితా దినేత్రి. అ ఫెంటాస్టిక్ షో. షీఈస్ డ్రైవింగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్ ఎవ్రీబడి. షబ్బా ఖైర్. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్.